ఇల్లు ఆఫీసర్లు దాంట్లో రాసుకుని ఏముంది, మెయిన్ పొజిషన్ ఎవరు, వాళ్ళకేమో 5 ఏళ్ళు వాళ్ళకి వేరే పొజిషన్ ఏది ఇచ్చినా సరే జీతం వాళ్ళ దానికి వస్తుంది. అధికారుల విషయంలో ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులు మారడం అనేది కామనే. ఇప్పుడు ప్రాబ్లమే లేదు, రాసుకున్నా సరే వీళ్ళు రాసుకోవడం మూలంగా వాళ్ళకి మెయిన్ లైమ్ లెక్కడు. సిఐడి నోటీసులు ఇవ్వడానికి అదొక కారణం అయ్యిందా? సిఐడి రాజకీయ విమర్శలు గా వాడారు అంటే వీళ్ళు ఎట్లయితే కోర్టు నడ్డు పెట్టి కథలు నడుపుతున్నారు, సిఐడి కోర్టు నడ్డు పెట్టి రివర్స్ కథ నడిపి ఈ రెడ్ డైరీ గురించి ఇప్పుడు సచ్చినట్టు సమాధానం చెప్పాల్సి వస్తుందిగా. అంటే రాజకీయ నాయకుల గురించి అయితే అంత అవసరం ఉంటుందా? రాజకీయాలు ఇటువంటి విమర్శలు కామనే కదా, నేను వస్తే నీ అంత చూస్తే అన్నీ అనుకోవడం ఇవన్నీ కామనే కదా. విమర్శ వేరు, బెదిరింపు వేరు. విమర్శలో నువ్వు పనికి రావు లేకపోతే నీకంటే నేను బెటర్ ఇది విమర్శ, కానీ నీ అంతు తేలుస్తాను అనేటువంటి విమర్శ అవదు, బెదిరింపు అవుతుంది. వాస్తవంగా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే రాహుల్ గాంధీ మీదన ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని రాహుల్ గాంధీ అప్పుడు గుజరాత్ ఇష్యూ అయి కాదు, మోడీని విమర్శించిందే ఏదో ఒక విషయంలో, మోడీని మేము వచ్చాక జైల్లో పెడతామన్నో సంథింగ్ ఏదో బీజేపీ వాళ్ళని అంత చూస్తామని ఏదో వార్నింగ్ ఇచ్చాడు, చాలా కఠినమైన వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తే దాని మీద ఒక కార్యకర్త కోర్టులో వేశాడు, ఇట్లాగా బెదిరింపు ఏంటి అసలు రాజకీయాల్లో బెదిరింపు ఎట్లా బెదిరిస్తారని. దాన్ని మ్యాజిస్ట్రేట్ కోర్టు కొట్టేస్తే హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఒక వ్యక్తి ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడతాడు అని ముందు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పింది. మేము ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చామమ్మా, వాళ్ళు ఏం చర్య తీసుకోలేదన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘానికి నోటీస్ ఇచ్చింది కోర్టు, ఏమని అట్లా కంప్లైంట్ ఇస్తే ఎందుకు చర్య తీసుకోవు, నెల రోజు